తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఓటీఎస్ వసూలుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో దివంగత నేత తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తొలిసారిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఇల్లు అందించారని, అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ఎందరో ముఖ్యమంత్రులు ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయినా ఒక్క పక్క ఇల్లు కూడా నిర్మించకుండా ఎవరో కట్టిన ఇల్లుకు తన పేరు పెట్టుకోవాలనే విచిత్రమైన ఆలోచన రావడం చాలా హాస్యాస్పదమని అన్నారు. 3.5 దశాబ్దాల క్రితం 3,000 రూపాయల రుణం తీసుకున్న వారికి 10,000 రూపాయల పన్నులు వసూలు చేసేలా ఈ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. సార్ ఒకసారి ఓటీఎస్ పథకాన్ని ఆప్జేయమని చెప్పేశారు సార్. దాన్ని ఆప్జేసి ఎవరు ఏ స్థలంలో నివసిస్తే వాళ్ళకి ఆ సొంత స్థలం అవుతుంది, హక్కు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది, అది రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి ఇన్ని స్పెషల్గా పట్టాలు ఇవాళ దీనికి ఒక రాజముద్రకి వేసి పట్టా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక హక్కుదారుడిగా 40 సంవత్సరాలు బట్టి అందులో నివసిస్తున్నారు ఈ లోపల. కాబట్టి వాళ్ళంతా హక్కుదారు లేదు కాబట్టి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఉత్సాహరించుకోమని చెప్పేసి ప్రభుత్వం మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రభుత్వాన్ని పంపించమని కోరుతున్నాం. ఇవాళ గృహ నిర్మాణ పథకం మీద అతని పేరు అచ్చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఇది. గతం నుంచి కూడా 40 సంవత్సరాలు బట్టి కొనసాగుతున్నటువంటి పక్కా ఇళ్ల నిర్మాణం కాబట్టి దీన్ని జగనన్న గృహ సముదాయం అని చెప్పలేదు. 40 ఏళ్ళ బట్టి ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి అయితే తన స్వామి భక్తిని ప్రకటించుకోవడానికి ఇందిరమ్మ కాలనీలో అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్టీఆర్ కాలనీలో అన్నాడు. అది ఒక విద్యతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఎవరైతే వాటిని ప్రవేశపెట్టారో, ఎవరైతే వారికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పించారో, ఎవరైతే ఆ పని చేయడానికి వీళ్ళ ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారో వాళ్ళ పేర్లు పెట్టుకోవడంలో తప్పలేదు. తనకు తానే బండగా ఉంటుంది ఇంకేం, దానికంతా ఎక్కువ మాట్లాడకూడదు. తనకు తానే తన పేర్లు ముద్రేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి భాగం ఒకటైతే, రెండు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు ఈయన సంక్షేమాన్ని మేము చాలా విరివిగా ఇస్తున్నామని చెప్పేశాను. సంక్షేమం పేరుతో ఇస్తున్నామని చెప్తున్నాడు, ఇస్తున్నాడు, కానీ వెనక నుంచి మాత్రం దోచుకుంటున్నాడు. ఆ దోచుకునేటటువంటి విధానాన్ని కానీ మనం చూసినట్టయితే ఇవాళ మందు గురించి మనం చెప్పక్కర్లా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.